నమస్తే అండి, హాయ్ అండి అందరికీ. నేను మీ లక్ష్మి, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. నేను మార్నింగ్ పాలు తీసుకురావడానికి అయితే మనీ అయితే తీస్తున్నానండి నా మనీ బాక్స్లోంచి. మీకు తెలుసు కదా నేను జిరాక్స్ అవి కట్ట తీస్తూ ఉంటాను, వాటితో వచ్చిన మనీతో ఇంట్లోకి పై ఖర్చు చేసుకుంటానని కొన్ని వీడియోస్లో చెప్పాను. అదేవిధంగా నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను. పాలైతే తీసుకొచ్చిన ముందైతే నేను టీ పెట్టేసుకుంటానండి. టీ పెట్టుకున్న తర్వాత అప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్ చేస్తానండి. టిఫిన్ అన్నీ కట్టానే ముందైతే నేను టీ పెట్టేసుకుంటున్నానండి. వీడియోను చూడండి లాస్ట్ వరకు, నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం లేట్గా లేచాను. ఈరోజు పిల్లలు ఎగ్ దోశ వేయమన్నారని పిల్లల కోసం ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేస్తానండి. టీ అయితే రెడీ అయిపోయిందండి నాకు, మా హస్బెండ్కి, మావయ్యకినండి. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ నేను దోశలు వేయడానికి అయితే రెడీ అవుతున్నాను. చూసారు కదండి, నేను నైటే ఈ పిండిని రుబ్బేసుకుని ఫర్మిట్ చేసుకున్నానండి. ఈ విధంగా అయితే ఫర్మిట్ అయింది దోశల పిండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మా చేతికి కొంచెం పిండి అయిందని హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత రుబ్బు పెట్టుకున్న దోశల పిండిలోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ అయితే నేను కలుపుకుంటున్నానండి. సాల్ట్ మిక్స్ అయ్యేలాగా బాగా ఒకసారి మిక్స్ చేస్తున్నానండి. మనే కాదు చచ్చి కడుపుతున్నారు వాళ్ళు. చూసారు కదా దోశలకి ఈ విధంగా ఉంటే బ్యాటరు దోశలు అనేది చాలా బాగా వస్తుందండి. తర్వాత నేనైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. దోశల పెన్ను అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ డబ్బా అయితే తీసుకుంటున్నాను. పెను వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకుంటే మొత్తం అంతా ఒకే లెవెల్లో ఉంటుందండి హీటు. తర్వాత ఆనియన్ అయితే కట్ చేసుకుని ఈ విధంగా అయితే నేను దోశ పెను మీద రాస్తానండి. అప్పుడు దోశ అంటుకోకుండా ఉంటుందండి. లెట్స్ గో, వీడియో అయితే చూసేయండి. దోశ వేస్తే వేస్తున్నానండి ఇప్పుడు. ఇది వచ్చి ప్లెయిన్ దోశ అండి. ప్లెయిన్ దోశ వేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఆనియన్ ఎగ్ దోశ అండ్ ఎగ్లో ఆనియన్స్ వేసి కూడా నేను దోశ అయితే వేస్తున్నానండి. ప్లెయిన్ దోశ ముందు ప్లెయిన్ దోశ తిని తర్వాత నెక్స్ట్ అవి అయితే తింటారండి వాళ్ళు. దోశలు వేసుకోవడానికి గిన్నె అయితే నేను పక్కన పెట్టుకుంటున్నాను.
దోశ అయితే రెడీ అయిపోయిందండి, తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే దోశ రెడీ అయిపోద్ది చాలా ఈజీగా. మా పిల్లలు లోపలికి రావడానికి ఆలోచిస్తున్నారండి, లోపలికి రామ్మా అని అడుగుతున్నారు. వీడియో రన్ అవుతుందండి ఇక్కడ, అందుకని నవ్వొచ్చి నవ్వుతున్నానండి ఇక్కడ నేను. నెక్స్ట్ ఎక్కువ దోశ అయితే వేసేసుకుంటున్నాను నేను. ముందుగా అయితే దోశల పిండి వేసుకుని తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నానండి చుట్టూరుని. ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి వేరే డబ్బాలకు డైలీ వాడుకోవడానికి, ఆయిల్ క్యాన్లోంచి. ఇది డబ్బా వచ్చి, ఆయిల్ డబ్బా వచ్చి 750 అండి. 750 ఉంటుంది, 700 ఉంటుందండి, 650 ఉంటుంది, 600 కూడా ఉంటుంది. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఇది. ఇది నెంబర్ 1 క్వాలిటీ అన్నారని 750 రూపాయలు తీసుకున్నానండి అది. ఓకేనండి, దోశ అయితే మా బాబు అడిగేస్తున్నాడండి వాడికి, అందుకని వేసి ఇచ్చేసాను ముందు ఒకటి. తర్వాత ఇప్పుడైతే నేను ఎగ్ దోశ అయితే వేస్తున్నానండి. తర్వాత ముందు అయితే దోశ వేసేసుకున్న తర్వాత ఎగ్ అయితే వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఎగ్ ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. నేను బ్రేక్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని వీడియో తీసుకోవడానికి ఇలా వేసిన తర్వాత ఆ ఎగ్ని ఇలాగ స్ప్రెడ్ చేసుకున్నానండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకుని దోశని వేరే రెండో వైపు కూడా తిప్పి కాల్చుకుంటే ఎగ్ దోశ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి అంచులంట. ఎగ్ వేసాం కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు రెండో వైపు కూడా కాల్చుకోవాలి. మా పిల్లలు, మా హస్బెండ్ కూడా ఇలానే తింటారు. ఎలా అయితే వేసేస్తానండి వాళ్ళకి, నేను ఎలా వేసుకుంటాననేది ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా అయితే దోశ వేసేసుకుంటున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, మనకి ఇంకేం ఇంట్రెస్టో అవన్నీ వేసుకుని ఇలా అయితే ముందు మిక్స్ చేసేసుకుంటున్నానండి ఎగ్. ఇలా వేసేసుకుంటానండి, అంటే ఎగ్ మీద ఆమ్లెట్ వేసుకుంటాను. నాకైతే ఇలా ఇష్టమండి దోశ. చూసారు కదండి, ఇంకొక వైపు కూడా కాల్చుకోవాలి. ఇదండి నాకైతే లేస్తూ నేనైతే లేసుకుంటానండి ఎగ్ దోశ.
చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకుని ముక్కుట్లో చిల్లీని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇది కొబ్బరి చట్నీ, హోటల్ స్టైల్ గ్రీన్ కోకోనట్ చట్నీ అండి ఇది. పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత కొబ్బరి కూడా ఒక 1 మినిట్ ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన లేకుండా. కొబ్బరి కూడా నేను తీసేసుకున్నానండి పక్కకి. తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుని చట్నీ అయితే చేసుకుంటున్నాను. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. తర్వాత కొద్దిగా వేరుశనగలు ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను, అవి వేసుకుంటున్నానండి. తర్వాత కొబ్బరి కూడా వేసుకుని తర్వాత వేయించి పెట్టుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటున్నానండి చట్నీకి. ఇదే హోటల్ స్టైల్ గ్రీన్ చట్నీ అంటారండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అదేనండి చట్నీ అయితే రెడీ అయిపోయింది.